ప్రైజ్ ద లార్డ్. ప్రియులందరూ బాగున్నారా? రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసు స్వామి, నీ పాదములకై వందనాలు. ఈ వెండవేళల్లో నాయనా, మీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. చిన్నపిల్లల మొదలుకుని వృద్ధుల వరకు అందరికీ మీరు తోడుగా ఉండి ఆరోగ్యము నాయనా మీరు దయచేయండి. ప్రతి వారిని కూడా కనిపాప వాళ్ళు మీరు కాపాడండి. ఇప్పుడు వాక్యముల నుంచి ప్రభువా మీరు మాతో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి అనుగ్రహించమని యేసయ్య నామని అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము, ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన కొన్ని అనుభవాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి. ఎబ్రి పత్రిక 10:24-25 చదువుకుందాం. కొందరు మానుకునుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికి ఒకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఈ లేఖన భాగములో అపోస్తుడైనటువంటి ఒక పౌలు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈ శ్రేష్టమైనటువంటి ఒక మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి ఈ అనుభవాల్లో మనము చూచినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మీరు మానొద్దు అన్నాడు. అంటే మనమంట క్రమముగా సంఘమంతా కూడా ఒక చోట కూడుకుని ఆరాధన చేయాలి. ఆనాడు ఆది సంఘము ప్రతిరోజు వారు ఇంటింటా కూడుకునుచు దేవుని యొక్క సన్నిధిలో వారు రొట్టు విరిచినట్లుగా మనం పరిశుద్ధ లేఖనములో చూస్తూ ఉన్నాం. సంఘ ఆరాధనలో మనం క్రమము తప్పుకోకుండా మనం పాలు పొందాలి. ఎందుచేతనంటే మన దేవుడు మనకి క్రమాన్ని నేర్పించాడు. మన దేవుడు క్రమము నేర్పించి మీరు నా యద్దకు రండి, నన్ను ఆరాధించండి అని దేవుడు తెలియచేశాడు. గనుక మనము సమాజముగా కూడుకునేటువంటి విషయంలో మనం మానకూడదు అని చెప్పి దైవ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము సంఘ ఆరాధనలో పాలు పొందుతామో మనము బలం పొందుకుంటాం. ఎప్పుడైతే మనము సంఘ ఆరాధనలో మనం పాలు పొందుతామో మనము ఆదరించబడతాం. ఎప్పుడైతే మనం సంఘ ఆరాధనలో పాలు పొందుతామో మనము ఆత్మీయ తృప్తిని కలిగి ఉంటాం. అందుచేత క్రైస్తవ సంఘము సమాజముగా కూడుకునే విషయములో ఎట్టి రూపంలో మనం నిర్లక్ష్యము చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలండి. కొందరు మానుకునుచున్నట్టుగా చాలామంది ఈరోజు సంఘ ఆరాధనకి రావటం లేదండి. గమనించండి, ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో మనము కూడుకుని విధేయతతో వినయముతో తగ్గించుకుని కృతజ్ఞతతో మనము దేవుని ఆరాధన చేయాలి. ప్రియులారా, ఆదివారము ఆరాధన మానేటువంటి వ్యక్తులు బొత్తిగా వారి జీవితంలో కృతజ్ఞత లేనివారు అనే విషయాన్ని గుర్తించాలి. కృతజ్ఞతతో మనం దేవుని యద్దకు రావాలండి. కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు అన్నాడు. ఒకరికి ఒకరంట హెచ్చరిక చేసుకోవాలంట. ఏంటి, నువ్వు ఎందుకు రాలేదు దేవుని యొక్క ఆరాధనకి? రా, నువ్వు దేవుని యొక్క సన్నిధికి అని చెప్పి దేవుని యొక్క సన్నిధికి ఆరాధనకి మనము నడిపించవలసిన వారమై ఉన్నాం. మరలంటాడు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఆ దినము అంటే ప్రభు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నటువంటి రెండవ రాకడ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి ఎక్కువగా మనం కూడుకుంటూ మనమంట హెచ్చరిక చేసుకోవాలి, ప్రేమ చూపించాలి అంటాడు. ఏం చేయాలి? ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ప్రేమ చూపుటకు అంటాడు. ఇక్కడ
మనము విశ్వాసులు మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రమము తప్పకుండా సంఘ ఆరాధనలో పాలు పొందాలి. రెండవది, విశ్వాసి విశ్వాసిని ప్రేమించాలి. అలాగే విశ్వాసులందరూ కలిపి లోకములో ఉన్నటువంటి వాళ్ళను ప్రేమించి వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ప్రేమ చూపుటకు అంటున్నాడు. ఈరోజు అండి సంఘాలలో ప్రేమ తగ్గుతుంది. సంఘాల్లో ప్రేమ తగ్గకూడదు. సంఘములో ప్రేమ అభివృద్ధి చెందాలి. ఈ విషయం మనం స్పష్టంగా దేవుని యొక్క లేఖనములో మనం చూడగలమండి. చూడండి, మొదటి తెస్సలోనికి రాసినటువంటి ఒక పత్రిక 3:12-13 చూద్దాం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవునిదట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అని చెప్తాడు పౌలు గారు. మన ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమ కలిగి ఉండాలి. ఒకప్పుడు సంఘాలలో ఎక్కువగా కూడుకునే ఆ క్రమం ఉండేది. ఎక్కువగా కూడుకుని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఎవరైనా ఏదైనా బాధలు ఉంటే ప్రేమను పంచేవాళ్ళు. కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ప్రేమను పంచేవాళ్ళు, ప్రేమను చూపేవాళ్ళు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు మేమున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం, మేమున్నాం, మీకు సహాయం చేస్తామని చెప్పి ప్రేమను పంచేవాళ్ళండి. వాళ్ళ బంధువులు పట్టించుకోకపోయినా, రక్త సంబంధాలు పట్టించుకోకపోయినా, స్నేహితులు పట్టించుకోకపోయినా సంఘము ఈ ప్రేమను పంచేదండి. ఈరోజు ఉందంటారా సంఘములో ప్రేమ? అందుకే పౌలు గారు అంటాడు, మనుషుల భాషలతో దేవదూతుల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అన్నాడు. దేవుని బిడలారా, మనము ప్రేమను పంచేవారంగా మనం ఉండాలి. ఇక్కడ పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 3:13 చెప్తున్నటువంటి మాట అంటాడు కదా, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక అంటాడు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఒకరి ఎడల మీరు ఒకరు ప్రేమ కలిగి ఉండి మనుషులందరి ఎడల మీరు ప్రేమను మీరు కనపరచండి అంటాడు. ఈరోజు లోకములో శరీర సంబంధమైనటువంటి ప్రేమ ఉంది, కానీ దైవికమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ లేదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, మనందరిని దేవుడు ప్రేమించాడు, మనందరి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు మనతో చెప్తున్నాడు, మీరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమను పంచండి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు సంఘ ఆరాధన క్రమము తప్పకోకుండా పాలు పొందాలి. నువ్వు సంఘ ఆరాధనకి రాకుండా, ఉపవాస ప్రార్థనకి రాకుండా, ఒకవేళ తల్లులారా మీరు స్త్రీలైతే స్త్రీల యొక్క కూటానికి వెళ్లకుండా నాకు టైం లేదన్నట్టు మాటను చెప్తున్నావా? నీవు దేవునికి దూరం అవుతున్నావు, సాతానుగాడికి దగ్గరైపోతున్నట్టు ఒక విషయాన్ని గుర్తించు. సంఘ ఆరాధనలో క్రమముగా పాలు పొందాలి ఒకటి. రెండవది, నీవు ప్రేమను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ ఈరోజు ఉండాలి. ఒకప్పుడు ఏ సహవాసం కలిగినటువంటి వాళ్ళైనా ఎదురు పడితే ప్రేమ చూపించేవాళ్ళు, ఒకరికి ఒకరు వందనాలు చెప్పేవాళ్ళు. ఈరోజు ఈ అనుభవాలు క్రమేణా దేవుని యొక్క సంఘంలో కనిపించట్లేదండి. కనిపించినప్పుడు ప్రేమ వందనాలు చెప్పుకుంటూ ఆ ప్రేమను మనం పంచేవారంగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మనుషులందరి ఎడల మీరు ప్రేమను చూపించండి.
లోకంలో ఈ ప్రేమ లేదండి. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి, ఎవరు ఆదరించేవాళ్ళు లేరండి. కానీ క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసులు దేవుని యొక్క ప్రేమను పంచేవారిగా ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనము ప్రేమ చూపే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఒక భక్తుడు ఒక పాట రాసి పాడింది ఏంటో తెలుసా? ప్రేమ లేని క్రైస్తవుడా వ్యర్థుడవు, ప్రేమ లేని క్రైస్తవుడా వ్యర్థుడవు, అన్ని ఉన్న ఏమి లేని వాడవు వట్టి వాడవు, ప్రేమ లేని క్రైస్తవుడా వ్యర్థుడవు. ఎన్నుంటే ప్రయోజనం ఏముందండి? ప్రేమ ఉండాలండి, ప్రేమ ఉండాలి. ప్రియా దేవుని బిడ్డారా, దేవుని వాక్యం చెప్తుంది సంఘ ఆరాధనలో క్రమముగా మనం పాలు పొందాలంట, మానుకోకూడదంట. ప్రతి కార్యక్రమానికి వచ్చి మనం పాలు పొందితే మనం బలం పొందుకుంటామండి, ఆదరించబడతామండి, తృప్తిని పొందుకుంటాం. అలాగే మనము ప్రేమ, దేవుని ప్రేమను మనము కలిగి ఉండి ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమను పంచుతూ ఈ ప్రేమ మన మనుషులందరి ఎడల మనం చూపగలిగితే, బైబిల్ గ్రంథం చెప్తుంది జ్ఞానము ఉప్పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును అంటాడు. ఈ ప్రేమ ఒక వ్యక్తికి క్షేమాన్ని కలిగిస్తుంది, పొరుగువారికి క్షేమాన్ని కలిగిస్తుంది. అందుకే బైబిల్ అంటుంది ప్రేమ పొరుగువారికి కీడు చేయదు అని ఉంది. క్షేమాభివృద్ధిని కోరుతుంది, క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. అందుకు ఈ దేవుని ప్రేమ క్రైస్తవ సంఘము కలిగి ఉండాలి, ప్రతి క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండాలని నేను మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మూడవది మనం చూసినట్లయితే క్రైస్తవ సంఘము ప్రియులరా కలిగి ఉండవలసినటువంటి మూడవ అనుభవం ఏంటంటే ప్రభు బల్ల ఆరాధనలో ఖచ్చితంగా పాలు పొందాలంట అండి. మొదటి కొరింథీ పత్రిక 11:26 ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 11:26. మీరు ఈ రెట్టును తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వరకు ఆయన మరణమును ప్రచరించుదరు. మీరు గమనించారా? క్రమము తప్పకుండా మనము ప్రభు బలలో మనం పాలు పొందాలంట అండి. ప్రభు బలలో మనం పాలు పొందాలి. చాలామంది ప్రభు బలలో పాలు పొందటానికి వెనకంజ వేస్తారు, ప్రభు బలలో పాలు పొందరు. కొన్ని సందర్భాలలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారిలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, వారిలో ఇంకా లోకం ఉంది, అందుకే దూరం అవుతూ ఉంటారు. అయితే నీవు సంఘ ఆరాధనలో పాలు పొందాలి, నీవు దేవుని యొక్క సన్నిధానంలో ప్రేమను కలిగి ఉండాలి, మూడవది నువ్వు దేవుని యొక్క బలలో నువ్వు ఖచ్చితంగా పాలు పొందాలి. ఎందుకు పాలు పొందాలో తెలుసా? స్పష్టంగా యేసు ప్రభువు చెప్పిన ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. యోహాను సువార్త 6:10 ఒక మాటను ఈ సందర్భంలో మనము జ్ఞాపం చేసుకుందామండి. ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 54 నుంచి చదువుతానండి. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినము నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునయ్యినది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి యుందుము. దేవుడు చెప్తున్నాడు నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు. ఎప్పుడైతే మనము ప్రభు బలలో మనం పాలు పొందుతామో మనమంట నిత్య జీవాన్ని మనం అనుభవిస్తున్నాం. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అని చెప్పాడు. గనుక యేసు ప్రభు వారి యొక్క దేవుని బిడ్డలారా బలలో మనం పాలు పొందటం అనేటువంటిది మనం మానకూడదు. ఎప్పటి వరకు అంటే యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చే వరకు మనము క్రమము తప్పకుండా మనం ఈ బలలో మనము పాలు పొందాలి, పాలు పొందాలి. పాలు పొంది మనం ఏం చేయాలంట? ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలంట. నా కోసమే నా ప్రభు శ్రమలు అనుభవించాడు, నా కోసమే నా ప్రభు
నిందలు అనుభవించాడు. నా కోసమే నా ప్రభు ముఖం మీద ఉమ్మెప్పించుకున్నాడు, పిడుగుద్దులు గుద్దించుకున్నాడు, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, నా కోసం సిలువను మోసాడు, నా కోసం సిలువలో చనిపోయాడని మనము రోజు జ్ఞాపకం చేసుకోవాలంట ఆయన మరణాన్ని. నా కోసం బలి అయిపోయాడు నా ప్రభు, నా పాపముల కోసం, నా అపరాధముల కోసం, నా దోషముల కోసం నా ప్రభు సిలువ వేయబడ్డాడని మనము ఆయన్ని రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలంట. ఏ పాపము ఎరగినటువంటి ఆ దేవుడు నా కోసం పాపి అయిపోయాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటూ దినదినము మనము ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలంట. ప్రియా దేవుని బిడ్డలారా, మనము రోజు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే మనం లోకంలోనికి వెళ్ళలేమండి, లోకాశ్రులోనికి వెళ్ళలేమండి, చీకటి కార్యాలు చేయలేమండి. ఆయన సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన అంటున్నాడు, ఈ రెట్టును తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మీరు ప్రచరించదరు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇది మూడవ అనుభవం, ప్రతి క్రైస్తవ విశ్వాసి చేయవలసిన పని. ప్రియులారా, సంఘారాధనలో క్రమముగా పాలు పొందాలి. కొందరు మానుతున్నారు, మానొద్దు అన్నాడు. రెండవది, ప్రేమ కలిగి ఉండండి. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమలు ఉంటుందా ఈరోజు? ప్రేమ కలిగి ఉండండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, మనుషులందరి ఎడల మీరు ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది అంటున్నాడు. మూడవది, బల్లారాధనలో క్రమం తప్పకుండా మన పాలు పొంది నిత్య జీవాన్ని మనము పొందుకోవాలంట. ఆ తర్వాత నాలుగవదిగా మనం చూసినట్లయితే, ప్రియులరా, మనము చేయవలసిన పని ఏంటంటే అనేక మందిని ప్రభు కోసం మనం సంపాదించాలంట అండి. లోకములో మనశ్శాంతి లేకుండా, లోకములో నెమ్మది లేకుండా, లోకములో సమాధానము లేకుండా, లోకములో సంతోషము లేకుండా ఎంతోమంది ఈనాడు అభాగ్యులు ఉన్నారండి. ఆరోగ్యాలు లేకుండా, రక్షణ లేకుండా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారి దగ్గరికి మనం వెళ్ళాలంట. ఎలా వెళ్ళాలో తెలుసా? ప్రేమతో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, దయతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కనికరముతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రియులరా, పాపుల దగ్గరికి మనము దేవుని వెళ్ళారా, ప్రభు ప్రేమను తీసుకుని వెళ్ళినప్పుడు, పాపుల దగ్గరికి వెళ్ళి క్రీస్తు మరణాన్ని గురించి మనం చెప్పినప్పుడు పాపులు దేవుని యద్దకు వస్తారు. పాపుల దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళు రారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వారిని ప్రభు దగ్గరికి తీసుకురాగలిగితే ఒక ఆత్మను మనం రక్షించిన వారం అవుతాము, ఒక ఆత్మను మనం రక్షించిన వారు అవుతాం. అందుకే పౌలు గారు అన్నాడు, మీరు ఆయన మరణాన్ని ప్రచరించండి అన్నాడు. యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు, ఆ విషయాలు మనం చెప్పి వారిని ప్రభు దగ్గరికి మనము నడిపించాలి. దేవుని కోసం మనం కొన్ని ఆత్మలను మనం సంపాదించాలంట. ప్రభును నమ్ముకున్న మనం, ప్రభును వెంబడించిన మనం, ప్రభు కోసం మనం కొంతమందినైనా మనం సంపాదించాలి కదండి, ప్రభు దగ్గరికి మనం నడిపించాలి కదా. మీరు చూడండి, రాహాబు అనేటువంటి ఓ స్త్రీ, ఆమెకు ఒక పేరుందండి, వేశ్య అంటే క్రమము లేకుండా ఇష్టానుసారంగా అనేక మందితో అక్రమ సంబంధం పెట్టుకుని జీవించిన వ్యక్తి. తానంట యెహోవా దేవుని గురించి విందంట, యెహోవా దేవుని గురించి విని తన జీవితాన్ని మార్చుకుని ఆమె దేవుణ్ణి అంగీకరించి ఏం చేస్తుందో తెలుసా అండి, తన తండ్రిని, తన తల్లిని, తన అన్నలను, తన తమ్ముళ్లను, తన అక్కలను, చెల్లెళ్ళను జీవం కలిగిన దేవుని దగ్గరికి నడిపించగలిగింది. ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చాం కదా, ప్రభుని కలిగి ఉన్నాం కదా, కొంతమందినైనా మనం ప్రభు దగ్గరికి మనం నడిపించాలి కదండి. క్రొత్త నిబంధనలో ఒక సమర స్త్రీ వివాహము కాకోకుండానే ఐదుగురు వ్యక్తులతో ఆమె తన జీవితాన్ని కొనసాగించిందంట. అక్రమ
సంబంధం పెట్టుకుంది. సక్రమైన సంబంధం కాదండి, అక్రమ సంబంధం పెట్టుకుని తన జీవితాన్ని పాడు చేసుకుంది, తన దేహాన్ని పాడు చేసుకుంది. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండగా యేసు ప్రభువారు ఆమెను దర్శించి యేసు ప్రభువారు ఆమె జీవితాన్ని మార్చివేస్తున్నప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చిందంట. దేవునికి స్తోత్రం. అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చింది, అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి వారి జీవితాలు మార్చుకున్నారు, వారి జీవితాలు బాగుపడ్డాయి, వారి కుటుంబాలు బాగుపడ్డాయి. ఈనాడు అనేకమైన కుటుంబాల్లో నెమ్మది లేదండి, అనేకమైన కుటుంబాల్లో సమాధానం లేదండి, అనేకమైన కుటుంబాలు ఈనాడు పాపములో జీవిస్తూ ఉన్నాయి, నెమ్మది లేదు. అనేక కుటుంబాలు ఈనాడు విచ్ఛిన్నమైపోతున్నాయండి. పరిశుద్ధత లేదు, క్రమము లేదు, పాపపు ఊపులో దిగిపోయారు, చెడు వ్యసనాల్లో ఉన్నారు. ఇలాంటి వారి దగ్గరికి ఆ ప్రేమామయుడిని మనం తీసుకుని వెళ్ళి మనం అందించాలండి. ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోకములో నా దూతలు ఎదుట ఎంతో సంతోషం అని చెప్పి ఆ ప్రియ ప్రభువారు తెలియచేశాడు. దేవుని బిడ్డలారా, మనము కొంతమందిని ప్రభు దగ్గరికి మనం నడిపించే వరంగా మనం ఉండాలి. చూద్దాం, చూడండి, యోధా పత్రికలోనికి ఒక్కసారి మనం వెళదాం. 21-23 వరకు ఉన్నటువంటి ఒక భాగాన్ని చదువుదామండి. ప్రియులారా, మీరు విశ్వసించోతే పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకునుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని ఉండుడి, సందేహపడే వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగునట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవక్తనకు ఏ మాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు, భయముతో కొందరిని కరుణించుడి. చూచారండి, దేవుని వాక్యం చెప్తుంది అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని రక్షించండి. అగ్నిలో కాలిపోతున్న వారిని ఏమండి, ఎవరైనా ఒక అగ్నిలో ఒక వ్యక్తి కాలిపోతున్నప్పుడు చూచి ఏం చేస్తాం? కాలిపోతే కాలిపోయేర్లని వదిలేస్తామా? లేదు కదా, మనము చేయగలిగిన ప్రయత్నం మనము చేస్తాం. వెళ్ళి ఆ మంటల్ని ఆర్పుతూ ఆ మంటలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా బయటకు తీసుకొస్తామో. యూట్యూబ్లో చూచానండి, ఒక తల్లి ఒక పిల్లిని పెంచుకుంటుంది. ఒక పిల్లిని పెంచుకుంటూ ఉండగా ఆ పిల్లి ఇంట్లో ఆ తల్లి దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉంది, చక్కగా ఆమె పక్కనే ఉంటుంది, ఏది చెప్తే అది చేస్తుంది ఆ పిల్లి. ఆ పిల్లి కనిపించలా, కనిపించకపోయేసరికి ఆ తల్లి వేదన పడి బాధపడి ఏం చేస్తుందో తెలుసండి, అంత వెతుకుతూ ఉంది, ఎక్కడ కనిపించలేదు, ఏడుస్తూ ఉంది. తీరా చూస్తే ఆ పిల్లి ఒక తాడి చెట్టు ఎక్కేసి తాడి చెట్టు మీద ఉందండి. పక్కన తాడి చెట్టు ఉంటే ఆ తాడి చెట్టు మీద నుండి అక్కడి నుంచి అరుస్తుంది, ఈ లోపల మేడుస్తుంది, నా పిల్లిని రక్షించండి, నా పిల్లిని రక్షించండి, నా పిల్లి ఒకవేళ పడిపోతే కాళ్ళిరిపోతాయేమో, పిల్లి లేకపోతే నేను ఉండలేని నేడుస్తూ ఉంది. అప్పుడు వెంటనే పోలీసు వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళందరూ వచ్చారు, ఆ ఊరు వాళ్ళు వచ్చారు. ఆ తాడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే ఒక మనిషిని పైకి ఎక్కించారు పట్టుకోమని చెప్పి. ఈ లోపల చుట్టూ వలసి ఉన్నారు. ఈ లోపల ఆ పిల్లి దగ్గరికి ఆయన వెళుతూ ఉన్నాడు, చెట్టు ఎక్కి వెళుతూ ఉండగా ఆ పిల్లి అక్కడి నుంచి కింద పడిపోయింది, ఆ వలలో పడింది. పట్టుకున్న తర్వాత ఆ తల్లి బుద్ధి పెట్టుకుని నా పిల్లి నాకు దొరికింది, నా పిల్లి ఉంటే చాలని చెప్పి ఆమె సంతోషిస్తుంది. గమనించండి, ఒక జంతువును పెంచుకున్నప్పుడు కనిపించకపోతే బాధపడింది, అది పైనుంటే రక్షించండి రక్షించండి అని చెప్పి కేకలు పెడితే వచ్చి దాన్ని రక్షిస్తే చూచి సంతోషిస్తే, దేవుని కుమారులమండి మనం, దేవుని కుమార్తెలండి. తన పిల్లలు అగ్నిలో నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా ఉండటానికి కొరకు తన పిల్లలను రక్షించడానికైనా పరలోక నుండి భూలోకానికి వచ్చి మానవాళ్ళందరి పాపముల కొరకు ఆయన కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, మీరు వెళ్ళి నా సిలువ మరణాన్ని చెప్పి వాళ్ళ పాపములో నుండి, వాళ్ళ యొక్క చెడు వ్యసనాల నుంచి, వారి శాపములో నుండి నా దగ్గర తీసుకురండి, నేను వాళ్ళని రక్షిస్తాను అంటున్నాడు. వారి పాపాలు క్షమిస్తాను అంటున్నాడు, వాళ్ళు శుద్ధీకరిస్తానంటున్నాడు, వాళ్ళు విమోచిస్తానంటున్నాడు. అందుకు మనం ఏం చేయాలంట, అగ్నిలో నుండి లాగి
రక్షించినట్లుగా మనం కొందరినైనా మనం రక్షించాలంటండి. దేవుని తట్టు మనం తిప్పాలంట దేవుని బిడ్డారా. నాలుగోది, మనము దేవుని కోసం కొంతమందిని మనం రక్షించాలి. మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు ఈ రక్షణ లేకుండా పాపములు జీవిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ చనిపోతే నరకాగ్నికి వెళ్ళిపోతారు, అగ్ని ఆరదు పురుగు చావనికి స్థలానికి వెళ్ళిపోతారు. అందుకే మనం కొంతమందిని ప్రభు దగ్గరికి మనం నడిపించాలంట. క్రమము తప్పకుండా మనము అనేక మందిని ప్రభు కోసం మనం సంపాదించాలి. ఒక మనుష్యుడు ఎంతో శ్రేష్టమైన వాడండి, విలువైన వాడండి, గొప్పవాడండి. అయ్యా అమ్మా, నీ జీవితం చాలా విలువైంది, నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు, నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించు, నీ జీవితం ధన్యమవుద్ది. అలా చేస్తూ మనమంట ఈ లోక సంబంధుల వలె కాక పరలోక సంబంధుల వలె మనం జీవించే వరంగా ఉండాలంట అండి. చూడండి, కొలసీ పత్రిక 3:1 దేవుని యొక్క వాక్యాన్ని 4 చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వం మందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అపొస్తలిక పౌలు గారు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వం ముందు ఉన్నాడు. పైనున్న వాటి ఎందే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. వ్యర్థమైన వాటిని చూడవద్దు, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టవద్దు, వ్యర్థమైన వాటిని ప్రేమించవద్దు. దేవునిని ప్రేమిస్తూ ఇదిగో మనము పరలోక సంబంధుల వలె బ్రతకాలి. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధుల వలె మనము, చీకటి సంబంధుల వలె మనం, శరీర సంబంధుల వలె బ్రతకటానికి వీలు లేదు. మనము దేవుని కోసం జీవిస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై దేవుడంట పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళతాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు క్రమము తప్పుకోకుండా ఆరాధనలో పాలు పొంది, క్రమము తప్పుకోకుండా ప్రేమను పంచుతూ, క్రమం తప్పుకోకుండా బల్లారాధనలో పాలు పొందుతూ, క్రమం తప్పుకోకుండా దేవుని బిడ్డలారా అనేక మందిని దేవుని యొక్క సువార్తను చెప్పి ప్రభు కోసం సంపాదిస్తూ మనము పరలోకము కొరకు జీవించినట్లయితే పరలోకం మనకు దొరుకుతుంది. పరలోకములో ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ పాదాల దగ్గర మీ సన్నిధిలో చేరి ఉన్నాం. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించావు, నీకు వందనాలు. ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, ప్రతి సహోదరి సహోదరుని మీరు దీవించండి. వారి వారి అవసరతలు మీరు తీర్చండి. ప్రభువ నాయనా, మీరు చెప్పినటువంటి యొక్క వాక్య ప్రకారంగా మేము జీవిస్తూ మేము అనేక మందిని కొరకు సంపాదించడానికి సహాయం ఇచ్చేయండి, మేలు ఇచ్చేయమని యేసునామని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు నేను వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి సదాకాలము తోడయిండునగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక.